దేశంలో కరోనా మరోసారి పంజాబిస్తుంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయనను తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చింది. అయితే ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ నిర్ధారణ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. కాగా కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ కోవిడ్ బారిన పడ్డారు స్పీకర్. థర్డ్ వేవ్ టైంలోనూ మరోసారి ఆయనకు కోవిడ్ సోకింది. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజాబిస్తుంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చింది. అయితే ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా తనను కలిసిన సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ నిర్ధారణ టెస్ట్ చేయించుకోవాలని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. కాగా కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ కోవిడ్ బారిన పడ్డారు స్పీకర్.